మరి ఇప్పుడు ఈయన ఎన్న దొరబడేను ఈయన మైనంపల్లి ఏం దొరబడని పువ్వా లేకపోతే కారా ఉందా కాదు ఆయన బలం ఉందా ఉంది బలం ఉంది అంతేనా నెగ్గేనా మరి ఈ దాపకు ఇక నెగ్గుడు గిగ్గుడు వెనక సీరికి ఏమి చేస్తుందో తెలియదు ఇక కొంచెం బలం అవుతుంది అంటావు అంతే కాంగ్రెస్ ఎవరు గట్టోళ్ళు గట్టోళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడు ఇంకో ఉంటాడు ఈ మల్కాజ్ గిరిరా అది రేవంత్ రెడ్డి కదా ఉండేది ఇప్పుడు అది ఎంపీఐ ఎంపీఐ అసెంబ్లీ అసెంబ్లీ రెండు ఉండే ఇప్పుడు చెప్పే నువ్వు చెప్పే వాళ్ళకి తెలియదే ఇక వామ్మో నువ్వు మల్కాజ్ గిరి అమ్ముకొస్తావు నీ తెలియదా ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి అయితేనే ఉంటాయి మిగిలిన వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటూనే ఉంటారు వాళ్ళకి వేస్తారా వీళ్ళకి వేస్తారా ఏదొస్తుంది ఏదొస్తుంది అంతేనే కదా మీరు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు మాట మంచిది ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఏమైతుందంటే బాగా కార్ల ఉండి 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 ఏసీ కార్ల ఉండి ఒకటే పది దిగే వరకనే జనాలకు అనుమానం వస్తుంది ఎందులో కథ కొడుకు టికెట్ ఇచ్చినాక కూడా టికెట్ ఇవ్వలేదంటేనేమో అది వేరు ఓ ఏది కానీ అవుతుంది అయిపోతుంది అంతేనే కదా దానికోసం తర్వాత వేరే సమస్య ఉంటే అది పోతూనే ఉంటుంది ఇక దాని దీనికి ఏం లేదు మేము కొన్నేళ్ళకి వెళ్ళి ఓట్లు వేస్తూనే ఉన్నాం ఎలక్షన్ చేస్తాను ఓట్లు వస్తాయి వేస్తాం ఎవరికొరకు వేస్తాం అయిపోతుంది అంటే మైనంపల్లి పనులు చేసిండ అందుబాటులో ఉంటాడా నిజంగా ఇప్పుడు ఇంకే వేరే దానిలో నెగ్గుతాడా మైనంపల్లి అనుమంతానంటే మంచైనా ఉండే మరి ఇక్కడ చేసిండు కదా కొన్ని పనులు చేసిండు కదా ఎవరు వచ్చినా కానీ పనులు అయితే చేస్తారు మా ఏరియాలో మంచి పనులు చేస్తారు రోడ్లు ఇళ్ళు అన్నీ వేస్తారు పోతారు అదేదో అయిపోయింది ఏమంటావు ఒక్కరోజు చక్కలి అన్ని పొక్క పొక్కలు వేసాయి బండ్లు ఎట్ట పోతాయి ఈ పై ఇటు పోతాయి ఆ పై ఇటు పోతాయి ఈ పై మైనంపల్లి పనులు చేయలేదంటావా అన్ని చేస్తాడు చేయాలంటే చేస్తారు కానీ పొక్కలు ఉన్నాయి బండ్లు ఎట్ట పోతాయి ఈ పై ఇటు ఆ పై ఇటు పోతుంది మరి ఇప్పుడు ఆయన కారు దిగిండు ఖరాబ్ జరిగిండు మరి బలం ఉంటుందంటవా ఉంటుంది అన్ని వస్తాయి అన్ని గెలుస్తాడు గెలవని ముచ్చు గెలుస్తాడు గెలవండి మేముంటే మల్లికార్జున గారే మేముంటుంది ఆ డబ్బా పెట్టి ఇంట్లో ఇస్తాను ఎవరికి ఇవ్వము సరి చేయలేదు ఇంట్లో ఇస్తే అందరికి ఇవ్వాలా ఉన్నోకి ఎందుకు ఇవ్వాలి ఇల్లునోకి లేనోకి ఇవ్వాలి కదా అవును మేము పెట్టి 8 సంవత్సరాలు తిందా మాకు ఇల్లు రాలి మాకు మేముంటే మల్లికార్జున గారే ఉన్నోళ్ళకే పోయి అంట అవును మరి ఇల్లునోకి ఎందుకు ఇవ్వాలి ఇల్లు మల్కాజ్ గిరిని ఎవరి చేతిలో పెడతావు ఎట్ నడుస్తుంది కథ మల్కాజ్ గిరి ప్రజల చేతుల్లో ఉంది ప్రజలు ఎవరి చేతుల్లో పెడితే వాళ్ళకి వెళ్తుంది కరెక్ట్ అంటే మరి ఇప్పుడు గాలి ఎటు మలుతుంది అంట చెయ్యి కారు పువ్వు ఎటు మలుతుంది అంట గాలి లేదు ఎమ్మెల్యే గారు అయితే మరి పెర్ఫెక్ట్ ఏం ప్రజలకి ఏం సమస్యలు వచ్చినా పట్టించుకుంటారు ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు అంతేనా ఇప్పుడు ఆయన వెరీ నైస్ పర్సన్ మైనంపల్లి గారు మాకు ఏమొచ్చినా కూడా ఇమీడియట్లీ సమస్యలు ఉంటే చెప్తే వెంటనే రెస్పాండ్ అవుతారు కాబట్టి ఆయనకి ఎక్కువ స్లోగా ఉండొచ్చు అన్నట్టు బాగానే అవుతున్నట్టున్నావు కానీ మరి కార్ దిగే మనం కొంచెం తగ్గింది అలా ఇది ఆ టైంకి ఏమి మూడ్ మారుతుందో ఎవరికి ఏం మారుతుందో చెప్పలేం కదన్నా ఏమి నడుస్తుంది ఎట సంగతి మరి ఎట ఈ జనాలు ఎటు మళ్ళీను మరి మైనంపల్లి ఏమో అలిగి కారు దిగే మరి బలం ఉంటుందంటవా ఏడమున్నా ఆయనకు ఏం కాదంటవా ఉంటాయి బలం అయితే ఉంటుంది పని ఆయన మంచి పని చేస్తే మంచిగా ఉండాలా ఎవరు మంచి పని ఆయనకు ఓటు చేసిండా పన్ను మరి మంచిగా చేసిండు పని అయితే నడుస్తుంది పని అయితే వేసిండు పాలిన నువ్వు అన్ని ఏమి పైప్ లైన్ వేసిండు ఇంకా మన రోడ్ వేసిండు అన్నీ వేసిండు మంచిగా వేసిండు పని పని ఎవరు చేస్తే వాడికి ఓటు అనమాట ఎందులైనా ఓని కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ ఎవరైనా ఎందులో పని ఎవరు చేస్తే వాడికి ఓటు మరి ఇప్పుడు బీఆర్ఎస్కి వెళ్ళి ఈయన కారు దిగింది కాబట్టి పార్టీకి నష్టమా లాభమా నష్టమే అంతేనా అంతే అంతే నష్టమే పక్క పక్క ఇప్పుడు ఇలా చెయ్యి లేదా ఉరుకులా చెయ్యి ఉంది చెయ్యి బలం బలం ఉంది ఉందా ఉంది ఉంది బలం ఉంది పూది పూది సెకండ్ ఫస్ట్ చెయ్యి సెకండ్ పూ